बिना वेंकटेशम न नाथो न नाथाम, सदा वेंकटेशम स्मरामि स्मरामि। बालाजी पादा पद्माला साक्षिगा मल्लिमा को अधिकारम इच्छिणा भारत देश प्रजल अंदरी की कृतज्ञतलु स्वामी की ना प्रणामालु मंच पर विराजमान भारतीय जनता पार्टी के सभी वरिष्ठ नेतागण और आनंद निलियम की छाया में इतनी बड़ी तादाद में हमें आशीर्वाद देने के लिए आए हुए मेरे प्यारे भाइयों और बहनों, वैदिक में दासिन लेना 20 विशिष्ट अतिथि अंदर की अदे विधंगा वैदिक मुंदु इंत पेद्द एत्तुना आ वेंकटेश्वरुनि सन्निधिलो నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సోదరి సోదరి మండలందరికీ కూడా నా నమస్కారాలు. सबसे पहले तो मैं आपकी क्षमा चाहता हूं क्योंकि मुझे श्रीलंका में मेरा कार्यक्रम थोड़ा लंबा चल गया, इसलिए वहां से निकलने में देरी हुई, यहां पहुंचने में विलंब हुआ और उसके कारण आप सबको जो कष्ट हुआ इसके लिए मैं आप सबकी क्षमा मांगता हूं. ప్రప్రథమంగా నేను మిమ్మల్ని అందరిని కూడా క్షమించమని చెప్పి అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే శ్రీలంక నుండి వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ కార్యక్రమం ఆలస్యమైనటువంటి నేపథ్యంలో నేను ఇక్కడికి రావడం ఆలస్యమైంది. మీరందరూ ఎంతో కష్టానికి ఓర్చుకొని చాలా ఓర్పుగా మా కోసం వేచి ఉన్నందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. मुझे अनेक बार तिरुपति आने का सौभाग्य मिला है. आज फिर एक बार नई सरकार बनने के बाद भगवान वेंकटेश के चरणों में सर झुका करके आशीर्वाद लेने के लिए आया हूं, तो रास्ते में चलते जनता जनार्दन का भी दर्शन हो गया, ये मेरा सौभाग्य है. నేను ఇంతకు ముందు అనేక పర్యాయాలు తిరుపతికి రావడం జరిగింది. అనేక సందర్భాల్లో వెంకటేశ్వరుని పాదాల వద్ద నేను శిరస్సు వంచి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అయితే విజయం సాధించిన తర్వాత రెండో పర్యాయం తిరిగి వెంకటేశ్వరుని యొక్క ఆశీర్వాదం పొందడానికి నేను ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో మీ అందరి దర్శనం కూడా జరగడం అన్నది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. భగవాన్ వెంకటేశ్వర్ हम सबको ऐसे आशीर्वाद दें कि हमारे 130 करोड़ देशवासियों के सपने साकार करने के लिए हम 130 करोड़ देशवासी, राज्य सरकार और केंद्र सरकार, हम सब मिलकर के हमारे देशवासियों के सपनों का भारत बनाने में यशस्वी हो. ఆ వెంకటేశ్వరుడు 130 కోట్ల భారతీయుల యొక్క ఆశయం ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా నెరవేర్చాలి అని చెప్పి నేను భావిస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నాను. 130 కోట్ల భారతీయుల యొక్క ఆశయాల్ని నెరవేర్చడం మాత్రమే కాకుండా రాజ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో కలిసికట్టుగా ముందుకు వెళుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసే విధంగా వారు ఆశీర్వదించాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. ఆజ్ మే తిరుపతి కి ఇస్ పావన్ ధర్తీ సే आंध्र प्रदेश का और प्रदेश में तमिलनाडु का, वहां के सब नागरिकों का भी हृदय से अभिनंदन करना चाहता हूं, आभार व्यक्त करना चाहता हूं जिन्होंने लोकतंत्र को मजबूत करने के लिए अपनी अहम भूमिका निभाई है. और लोकतंत्र को समर्पित इन सभी नागरिकों के प्रति अपना आभार व्यक्त करता हूं. यहां पर हमें
सफलता मिली या न मिली, यह हमारा मानदंड न पहले था न आज है। हमारा तो एक ही मानदंड है कि हम जनता जनार्दन की ज्यादा से ज्यादा सेवा कैसे कर पाए। నేను కేవలం ఆంధ్ర రాష్ట్రం మాత్రమే కాదు, పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలకు సైతం నేను అభినందనలు తెలియజేసి వారికి నా ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈ ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ప్రజాస్వామ్య విలువల్ని నిలబెట్టినటువంటి సందర్భంలో వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఇవాళ నిజంగా మనకి లాభం ఉన్నదా లేదా అనేటువంటి ఆలోచన లేకుండా, విజయం సాధించగలమా లేదా అనేటువంటి ఆలోచన లేకుండా మీరందరూ కూడా కష్టించి శ్రమించినందుకు మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. హమ్ సభీ భారతీయ జనతా పార్టీ కే కార్యకర్త కర్మ మే విశ్వాస్ కర్నే వాలే లోగ్ హై. జబ్ హమ్ మ్యునిసిపాలిటీ మే భీ చునావ్ జీత్ నహీ పాతే థే తబ్ భీ భారత్ మాతా కీ జయ్ ఇస్ నారే కో బులంద్ కర్తే హువే చార్ చార్ పీడీ హమ్నే ఖపా దీ హై. और तब जाकर के आज देश की सेवा करने के लिए हमें एक और नया अवसर मिला है. भारतीय जनता पार्टी కార్యకర్తలందరూ కూడా ఆశావాదుల్లో సైతం మున్సిపాలిటీలో సైతం నిజంగా విజయం సాధించలేనటువంటి ఆ పరిస్థితుల్లో కూడా భారత్ మాతాకి జై అన్న నినాదంతో ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త అడుగు ముందుకు వేయడం జరిగింది. ఇవాళ ఆ స్థాయి నుండి ఈ స్థాయికి రావడంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క భాగస్వామ్యం చాలా పెద్ద ఎత్తున ఉన్నది. హమ్ భారతీయ జనతా పార్టీ కే కార్యకర్త సిర్ఫ్ చునావీ జీవ్ నహీ హై. హమ్ చునావీ ఢోల్ పిటనే కే బాద్ హీ మైదాన్ మే ఆనే వాలే లోగ్ నహీ హై. హమ్ జనతా కే సుఖ దుఃఖ్ కే సాథ్ జుడే హువే भव्य भारत के निर्माण के लिए संकल्पबद्ध कार्यकर्ताओं की एक समर्पित व्यवस्था है और उसके हम हिस्सा है. हम चुनाव के बाद भी जन सामान्य के सुख के लिए, जन सामान्य के जीवन में बदलाव के लिए हमारे प्रयासों में रत्ती भर भी कमी नहीं आने देंगे. हम ऊपर से हमारे प्रयासों को और व्यापक करेंगे और आंध्र और तमिलनाडु में विशेष रूप से करके दिखाएंगे. भारतीय जनता पार्टी కార్యకర్తలు केवल రాజకీయాలకి ఎన్నికలకి పరిమితమయ్యేటువంటి కార్యకర్తలు కారు పార్టీ కాదు. ఒకవేళ మనకి విజయం సాధించలేము అనేటువంటి భావన కలిగినా కూడా ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళేటువంటి పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు అనేటువంటి విషయం మనం అందరం కూడా గుర్తించాలి. మనం ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమానికి హితానికి పెద్దపీట వేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ యొక్క నమ్మకంతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో రాబోయేటువంటి కాలంలో తమిళనాడులో ఆంధ్ర రాష్ట్రంలో సైతం విజయకేతనం ఎగరేసే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుంది. చునావ్ జీతనా ఏ చునావ్ కే సమయ చునావ్ కే మైదాన్ మే కర్నా హోతా హై. लेकिन जनता जनार्दन का दिल जीतना ये हमें 365 दिन अखंड अविरत रूप से करते रहना है और उसी की हमारी काम को आज देश ने स्वीकार किया है और हमें इतना बड़ा जनादेश देश ने दिया है. ఎన్నికల ఫలితాలు అన్నవి కేవలం ఎన్నికల వరకే పరిమితం అవుతాయనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఎన్నికలు గెలవడం మాత్రమే కాకుండా ప్రజల యొక్క మనసుల్ని గెలిచేటువంటి పని మనం అందరం కూడా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ మనం ఆ విధంగా ప్రజల యొక్క మనసుల్ని కనుక మనం గెలవాలి అని అనుకుంటే 365 రోజులు సైతం మనం ప్రజల కోసం పనిచేసి వారికి సేవ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగానే భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తూ భారతీయులందరి యొక్క సేవకి అంకితమైంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. और देश भी बनाना है और इसलिए सरकार का उपयोग भी देश बनाने के लिए ही होना चाहिए. दल को बढ़ाने के लिए करना ये न हमारी प्रकृति है, न हमारी प्रवृत्ति है और न ही हम उस प्रकार से काम करने के आदि हैं. पिछले 5 वर्ष में देश की जनता ने देखा है कि सिर्फ और सिर्फ
मां भारती का कल्याण करने के लिए समर्पित सरकार लोगों ने देखी और उसी को लोगों ने इस बार दोबारा फिर से सेवा करने का मौका दिया। అధికారంలోకి రావడం కూడా ముఖ్యం, అదే విధంగా అధికారాన్ని వినియోగించుకుని ప్రజలకి సేవ చేయడం, సేవ చేసేటువంటి మాధ్యమంగా మనం భావించాలి అనేటువంటి విషయం కూడా చాలా ముఖ్యం అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసినటువంటి సందర్భంలోనే ప్రజలు తిరిగి మనల్ని ఇంత పెద్ద ఎత్తున ఆశీర్వదించారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో సైతం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి. భారతీయ జనతా పార్టీకి కార్యకర్త రూపమే జన సంపర్క్ ఏ హమారా నిత్య క్రమ హై. జన సంవాద్ ఏ హమారీ కార్యశైలి కా హిస్సా హై. జన సంగ్రహ ये हमारी निरंतर विस्तार की प्रक्रिया का रूप है और जनहित यही हमारा लक्ष्य है और इसलिए हम जनसंपर्क, जनसेवा, जनसमर्थन, जनसंकलन और जनहित को लेकर के निरंतर आगे बढ़ने का संकल्प लेकर के चलते चले, यही हम सबके लिए हमारे सभी भारतीय जनता पार्टी के వరిష్ట నేతాయే హమారే లియే రాస్తా చునా హువా హై. మనం నమ్మినటువంటి విషయం, విశ్వసించినటువంటి విషయం, ప్రత్యేకంగా మనం గుర్తించవలసినటువంటి విషయం, ప్రజలతో నిరంతరం మనం సంపర్కంలో ఉండవలసినటువంటి విషయంగా మనం గుర్తించాలి. అదేవిధంగా ఏ విషయమైనా సరే ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళి ప్రజలతో మాట్లాడి వారి యొక్క ఆశయాన్ని గుర్తించేటువంటి దిశగా మన యొక్క కార్యాచరణ అనేది ఉండాలి. అదేవిధంగా మనం చేసినట్లయితే ప్రజల యొక్క సమర్థన మనకి అందేటువంటి, అందుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం మనం గుర్తించాలి. కనుక మన పార్టీ వ్యవస్థాపకులు ఏదైతే మనకి మార్గాన్ని సూచించారో, జనంతో మెలగడం, జనంతో చొరవగా వారితోటి చొచ్చుకుని పోవడం, వారి యొక్క మనోగతాలని గుర్తించడం, వారి యొక్క అభిష్టాన్ని ముందుకు తీసుకువెళ్ళటం, ఇది మనం మన ప్రథమ కర్తవ్యంగా గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. हम लोग देश सेवा के अनेक माध्यमों को चुनते हैं और हर रास्ते पर समर्पित भाव से कार्य करते करते देश सेवा का संतोष लेते हैं. देश सेवा के अनेक मार्ग हैं, अनेक माध्यम हैं. उन सब मार्ग और माध्यमों में सरकार भी एक माध्यम है. जिनके पास सरकार की जिम्मेवारी है वो उस माध्यम से देश सेवा कर रहे हैं और जिनके पास सरकार की जिम्मेवारी नहीं है ऐसे लाखों कार्यकर्ता अपने अपनी पद्धति से देश सेवा, समाज सेवा में कभी पीछे नहीं हटते हैं. మనం గుర్తించవలసినటువంటి విషయం, ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రజా సేవకి సేవ చేసేటువంటి ఒక మాధ్యమంగా మనం గుర్తించాలి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే రాజకీయాల్లో మనం ప్రజా సేవ చేయడానికి అనేక మాధ్యమాలు ఉంటాయి. దానిలో ఒక మాధ్యమం అధికారంలోకి రావడం. కనుక ప్రభుత్వం ద్వారా కూడా మనం ప్రజాసేవ చేసే దిశగా మనం అడుగులు వేయాలి. అయితే ఎవరికైతే పదవులు లేవో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఉన్నారో, వారు సైతం గుర్తించవలసినటువంటి విషయం, వారి వారి పరిధిలో శక్తివంచన లేకుండా వారు సైతం సమాజ సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుచ్ లోక్ చునావ్ పరిణామోకే ప్రభావ్ సే అభీ భీ బహార్ నహీ నికల్ పాయే హై. ये उनकी मजबूरी है. हम हमारे लिए चुनाव का अध्याय समाप्त हो चुका है. हमारे लिए तो 130 करोड़ देशवासियों की सेवा करने का यह अध्याय प्रारंभ हो चुका है. दिल्ली में भी एक मजबूत सरकार देशवासियों ने बनाई है और आंध्र प्रदेश ने भी श्रीमान जगन रेड्डी जी की सरकार को बनाया है. मैं जगन रेड्डी जी को भी అనేక అనేక శుభకామనాయ దేతా హూ ఆర్ బేబీ అప్నే సపనో కే అనుసార్, అప్నే సంకల్ప కే అనుసార్ ఆంధ్ర కో ఆగే బఢానే మే పీచే పానే నహీ కరేంగే. ఆర్ మే విశ్వాస్ దిలాతా హూ ఆంధ్ర కే లోగో కో కి భారత్ సర్కార్ ఆంధ్ర కే నాగరికో కి భలాయి కే లియే, ఆంధ్ర కే వికాస్ కే లియే పూరి తరహ సే సంకల్పబద్ధ హోకర్ కే ఆప్కే సాథ్ ఖడీ రహేగీ.
ఎన్నికలు అయిపోయాయి, ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయినా కూడా చాలా మంది నాయకులు పార్టీలు నేతికి సైతం ఆ ఎన్నికల ఫలితాల యొక్క ప్రభావం నుండి బయటకు రాలేకపోతున్నారు. అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వరకు కూడా ప్రతి ఒక్క శ్వాస ప్రజాసేవకి అంకితమైనటువంటి సందర్భంలో కేంద్రంలో సైతం ప్రజలు ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇచ్చినటువంటి నేపథ్యంలో మా యొక్క లక్ష్యం సంకల్పం ప్రజాసేవకి పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్ళడం మాత్రమే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో సైతం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు, వారికి నా అభినందనలు తెలుపుతూ ప్రజా సంక్షేమ ప్రజాహిత పాలనని ప్రజలకు అందివ్వాలి అని చెప్పి వారికి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా కట్టుబడి ఉన్నటువంటి సందర్భంలో ఏ విధంగానైనా ఏ రకంగా కావాలన్నా ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణ సహకారాన్ని అందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ అనంత సంభావన ఒక ప్రదేశ్ హై, ఖేతీ సే లేకర్ కే విజ్ఞాన్ తక్, इनोवेशन से लेकर के स्टार्टअप तक अनेक क्षेत्रों में आंध्र एक नए आंध्र की दिशा में आगे बढ़ सकता है. और हम जब नए भारत की कल्पना लेकर के चलते हैं तब हर राज्य भी नए सपने नए संकल्पों के साथ आगे बढ़े और उसी प्रकार से हमारा आंध्र भी आगे बढ़े और तब जाकर के हम नया भारत का निर्माण कर पाएंगे. और इसलिए सबका साथ सबका विकास, जिसमें राज्यों का भी साथ जन सामान्य का भी साथ और राज्यों का भी विकास जन सामान्य का भी विकास, इस संकल्प को हम चरितार्थ करने की दिशा में बढ़ रहे हैं. आंध्र राष्ट्र प्रजलु विज्ञावंतुलु, अदे विधंगा वारु चाला मुंदुकु अडुगु मुंदुकु वेसेटुवंटि साहसं चेयगलिगिनटुवंटि वारु. మరి వారిని చూసినట్లయితే రైతుల దగ్గర నుండి శాస్త్రవేత్తల దాకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. స్టార్టప్ నుండి టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లేటువంటి శాస్త్రవేత్తలు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఆ సందర్భంలో మనమందరం కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటువంటి విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయబోదు. चुनाव में अलग विचार रखते थे, अब चुनाव समाप्त होने के बाद चर्चा ये कर रहे हैं कि देश में अपेक्षाएं आकांक्षाएं बहुत बढ़ गई हैं, मोदी क्या कर पाएंगे. मैं मानता हूं कि देश के सामान्य मनवी में अपेक्षाएं बढ़े, आकांक्षाएं बढ़े, कुछ कर गुजरने की इच्छा हो, अवसरों की तलाश हो, वो देश की प्रगति के लिए एक उत्तम अवसर माना जाना चाहिए. और आज देश में, राज्यों में, इलाकों में, तहसील में जो नई नई आकांक्षाएं जग रही है उसे मैं भारत का सौभाग्य मानता हूं, उज्जवल भविष्य की गारंटी मानता हूं. ఎన్నికల సందర్భంలో వేరు వేరు ఆలోచన విధానాలు ఉన్నటువంటి వారందరూ సైతం ఇవాళ ఆలోచనలో పడ్డారు. నిజంగా ఇంత పెద్ద ఆధిక్యంతో భారతీయ జనతా పార్టీ ఎన్నికలు గెలుచుకున్న తర్వాత నరేంద్ర మోడీ గారు ఏ రకమైనటువంటి పాలనని భారతదేశానికి అందిస్తారు అనేటువంటి ఒక ఒక అనుమానం, ఒక ఆందోళన అందరి మనసులో ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఇవాళ నేను తెలియజేస్తున్నాను మీ ద్వారా, ఈ సభాముఖం ద్వారా ఖచ్చితంగా ప్రజలు మెచ్చేటువంటి ఒక పాలనని భారతదేశానికి అందిస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. शासन में बैठे हुए लोगों पर विश्वास होता है तब वो ताकत इतनी बड़ी बन जाती है कि वो समय से पहले परिणामों को पाने की ताकत पैदा करते हैं. मुझे 5 साल का अनुभव ये बताता है कि देश सत्य निष्ठा पर भरोसा करता है, देश सत्य निष्ठा पर चलने वालों को मदद करता है. और आने वाले 5 साल में भी हमारा देश इस सत्य निष्ठा के साथ सिर्फ और सिर्फ देश का भला, सिर्फ और सिर्फ 173 करोड़ हिंदुस्तानियों का भला, इसी को लेकर के जब चलते हैं
तब देश का सामान्य मानवी भी अपनी कठिनाइयों के बावजूद भी देश को आगे बढ़ने के लिए अपना योगदान देने के लिए आगे आता है। मेरा भरोसा 130 करोड़ देशवासियों पर है और उस विश्वास पे मैं कहता हूं कि 5 साल के भीतर भीतर हम देश को नई ऊंचाई पर नई गति देने में सफल हो जाएंगे। గడిచిన నా 5 సంవత్సరాల అనుభవం నాకు తెలియజేస్తున్నటువంటి విషయం, దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అవినీతి రహిత పాలన కావచ్చు, అదేవిధంగా ప్రజా సంక్షేమానికి హితానికి పెద్దపీట వేసేటువంటి వారిని ఎప్పుడూ ఆశీర్వదిస్తారు అని చెప్పి నా గడిచిన 5 సంవత్సరాల అనుభవం నాకు తెలియజేసినటువంటి విషయం. కనుక నాకు నమ్మకం విశ్వాసం ఉంది, భారతదేశ 130 కోట్ల ప్రజల మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. రాబోయేటువంటి కాలంలో సైతం మేము అదే రకమైనటువంటి పాలనని మీకు అందిస్తున్నటువంటి సందర్భంలో మీ ఆశీస్సులు మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కూడా మా వెంట ఉంటాయని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. దేశ్ కే సామ్నే దో బడే అవసర్ హై ఔర్ యే దో బడే అవసర్ హర్ హిందుస్తానీ కే లియే ఇస్సే బడీ ప్రేరణా నహీ హో సక్తీ హై और वो अवसर इस देश ने खोना नहीं चाहिए। एक अवसर है 2019 महात्मा गांधी के 150वें वर्ष का और 2022 भारत की आजादी के 75 वर्ष का। महात्मा गांधी के 150 साल, भारत की आजादी के 75 साल, एक ऐसा अवसर है कि देश की आजादी के लिए मन मिटने वालों का स्मरण करते हुए हमारे लिए संकल्प का, देश के लिए कुछ करने का, देश के लिए एक एक कदम आगे बढ़ने का ये हमारे लिए अवसर है। अगर 130 करोड़ देशवासी एक कदम आगे चले तो हमारा देश 130 करोड़ कदम आगे निकल सकता है। ये अवसर हमको लेना है और उसे लेकर के आगे बढ़ना है। ఇవాళ మన ముందున్నటువంటి అవకాశాలని మనం అందిపుచ్చుకోవటంలోనే మన విజ్ఞత ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఇవాళ భారతీయులందరి ముందు ఉన్నటువంటి అవకాశాలు రెండు, ప్రధానమైనటువంటి అవకాశం 2019 మరి మహాత్మా గాంధీ గారి యొక్క 151 సంవత్సరాన్ని మనం అందరం కూడా చేసుకుంటున్నటువంటి ఒక అవకాశం మన ముందుంది. అదేవిధంగా 2022 సంవత్సరానికల్లా మన స్వాతంత్ర సమరయోధానికి 175 సంవత్సరాలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ రెండు అవకాశాలని మనం అందరం కూడా అందిపుచ్చుకుంటూ భారతదేశ సేవకి మనం అందరం కూడా అంకితం అవ్వాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మా ఫిర్ ఏక్ బార్ ఇత్ని బడీ తాదాద్ మే ఆయే భారతీయ జనతా పార్టీ నే స్వాగత్ సమ్మాన్ కా కార్యక్రమ్ బనాయా, మే ఆప్కా బహుత్ బహుత్ ఆభారీ హూం। భగవాన్ తిరుపతి జీ కే చరణం మే జానా హై, इसलिए मैं आपकी विदाई लेकर के मैं वेंकटेश के चरणों में जाकर के अपना सर झुकाना चाहता हूं। मैं फिर एक बार आपका बहुत बहुत आभारी हूं। मेरे साथ बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। अरे करके नेनो ఆ వెంకటేశ్వర సన్నిధిలో వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినటువంటి సందర్భంలో మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికి నన్ను ఆశీర్వదించినటువంటి సందర్భంలో మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ వెంకటేశ్వరునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ మిమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడాలి అని చెప్పి ప్రార్థిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.